సిద్దిపేట జిల్లా గోనపల్లి గ్రామంలో మార్కెట్ ను ప్రారంభించిన మంత్రి హరీష్రావు. హరీష్రావు రాకతో పల్లెలన్నీ పండగ వాతావరణం ఏర్పడ్డాయి. బహుశా ఒక ప్రత్యేకమైన పరిస్థితి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మన జీవిత కాలంలో ఇలాంటి ఒక చిత్రమైన పరిస్థితిని ఎవరు ఎదుర్కోలేదు. అంతేనా, ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలే, చూస్తామని కూడా కలలో కూడా అనుకోలే. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి మనందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం. వెనకట ఊళ్ళో ఎవడైనా తుమ్మితే సత్యం రాంద్రు, అంతేనా, ఇప్పుడు ఎవడైనా దుమ్మితే సత్యం రాంటురు, అంతేనా, వెనకటి ఎవడని దుమ్మితే అబ్బా సత్యం రా మంచిగా దుమ్మిండి అందరు, ఇప్పుడు ఎవడైనా దుమ్మితే సత్యం రాని ఒకటే ఉరుకుడిగా, అట్లాంటి పరిస్థితి ఈరోజు యావత్ ప్రపంచం అంతా కూడా ఎదుర్కొంటా ఉంది. బట్ ఏది ఏమైనా కూడా ఇవాళ మన కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము గట్టి నిర్ణయాలు తీసుకోవడం వల్ల, ప్రజల సహకారం వల్ల ఇవాళ కరోనాను మన దేశం బాగా కట్టడి చేయగలిగింది. ఈ కరోనా కరోనా అంటే ఒక ముసలవ అంటుంది మొన్న, ఈ కరోనా పేరు మంచిగుంది కానీ బిడ్డకి సంపుడు మంచిగా లేదు అన్నది. అంటే ఈ కరోనా అనేది దీనికి రోగం మందు లేదు. మందు ఏమన్నా ఉన్నదంటే ఎవరింట్లో గాల్లం మనం ఎక్కడోళ్ళం అక్కడ ఉండుడే దీనికి మందు. బట్ ఏది ఏమైనా ఒక దిక్కు కరోనా మీద కొట్లాడుతున్నాం, ఇంకో దిక్కు రైతు సంక్షేమాన్ని కూడా పట్టించుకుంటుంది ఇవాళ ప్రభుత్వం. రైతుకు ఈ కరోనా నేపథ్యంలో ఇబ్బంది అయితే ఈ వడ్లు కొనకపోతే ఏమైపోతుండే. కానీ ఇవాళ మన ప్రభుత్వం రైతుకు ఇబ్బంది కావద్దని ఇంత కష్టకాలంలో కూడా మీకు మంచిగా 24 గంటల కరెంట్ ఇచ్చింది, ఎరువులు విత్తనాలు ఇబ్బంది లేకుండా సరఫరా చేసింది, మంచి పంట పండితే కూడా ఇవాళ 25,000 కోట్ల రూపాయలు పెట్టి మొత్తం వడ్లు కూడా కొని రైతుకు ఇబ్బంది లేకుండా మన ప్రభుత్వం కాపాడుతూ ఉంది. మరి రైతులు కూడా ఎవరు పడితే వాళ్ళు తెచ్చి ధాన్యం పోయకుండా టోకెన్లు ఇచ్చిన వాళ్ళు మాత్రమే ధాన్యం పోయాలి. దయచేసి సెంటర్ వాళ్ళని గెలవండి, మీకు ఎవరు టోకెన్ ఇస్తే వాళ్ళే రావాలి. కోసిన తర్వాత ఒకరోజు బాగా ఎండబెట్టండి, 12% తేమ ఉంటేనే సెంటర్లో వడ్లు కొంటారు. అనవసరంగా ఇక్కడ తెచ్చిపోసి ఇక్కడ గుమ్మిగూడి మళ్ళీ రైతులంతా ఒకరికొకరు అంటించుకుంటే లేని ఇబ్బందులు వస్తాయి. దయచేసి రైతులు, ఇలా ప్రభుత్వం మీకోసం ఇంత చేస్తూ ఉంది, ఊరూరికి సెంటర్లు పెట్టినాం, మార్కెట్లన్నీ తాళాలు వేసినాం, మీ ఊర్లోనే వడ్లు కొనే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి మీరు అందరు కూడా సహకరిస్తే ఏమైందంటే మనకి కరోనా వ్యాప్తి జరగకుండా జరుగుతుంది, అందరి వడ్లు కూడా కొనుక్కునే అవకాశం ఉంటుంది, ప్రభుత్వ ప్రయత్నం ఫలిస్తుంది, మీ అందరికి కూడా సహకారం దొరుకుతుంది. దీన్ని మీరు చక్కగా వినియోగించుకోవాలి. మొక్కలు కూడా ఇవాళ కొనుగోలు కేంద్రం పెట్టినాం. సన్ఫ్లవర్ కూడా ఈసారి ఇబ్బంది అవుతుందని చెప్తే మీ ఊరికే పంపించి సన్ఫ్లవర్ కూడా కొనిపించినాం, మీకు కూడా తెలుసు. ఇవాళ అన్నిటికి కూడా మద్దతు ధర ప్రభుత్వం బ్రహ్మాండంగా ఇస్తూ ఉంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. మొక్కజొన్నకు 1760 రూపాయలు మద్దతు ధర ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా వరికి 1835 రూపాయల మద్దతు ధర ఇస్తూ ఉన్నాం. సన్ఫ్లవర్ కూడా చూసినట్టయితే 5,650 రూపాయలు ఒక క్వింటాల్కు సన్ఫ్లవర్ కూడా కొంటా ఉంది ప్రభుత్వం. మనకు 14 కోట్ల సంచులు కావాలి, ఇప్పటికి ఒక 5.5 కోట్ల సంచులు ఉన్నాయి, కానీ ఇంకా 7.5 కోట్ల సంచులు తక్కువ పడుతున్నాయి. ఇవి బెంగాల్లో తయారవుతాయి. కరోనాతోని ఫ్యాక్టరీలన్నీ బంద్ అయినాయి. మన ముఖ్యమంత్రి గారు బెంగాల్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడినారు, ప్రధానమంత్రి గారితో మాట్లాడినారు, ఫ్యాక్టరీలు తీపిచ్చి సంచులు పంపండి అని అడుగుతూ ఉన్నాం. కానీ అక్కడ పరిస్థితి ఇంకా క్లారిటీ రాలే. నేను రైతులను కూడా కోరేది ఏంటంటే, పాత సంచులు మీ ఊర్లలో ఉంటే దయచేసి వాటిని తీసుకురండి. ప్లాస్టిక్ బ్యాగులలో పోద్దామంటేనేమో నెల వరకు బియ్యం ముక్కిపోతాయి, వడ్లు ముక్కిపోతాయి, ఆ బియ్యం పనికి రాకుండా అవుతాయి అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. మరి ఉన్న పరిస్థితుల్లో అందరం కూడా జాగ్రత్త పడి ఇబ్బంది లేకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మరి ప్రజాప్రతినిధుల మీద ఉంది. ఇది అయిపోయినాక నేను కూడా ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ పెట్టినా, మన జిల్లాకు ఎన్ని సంచులు వచ్చినాయి, ఎన్ని తక్కువ పడుతున్నాయి, వాటిని ఎట్లా సుధారించాలనో కూడా తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం.